హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆశా వర్క్ షాప్. ఈ వీడియోలో మన 8th క్లాస్ మ్యాథ్స్ FA3 పేపర్ ఉన్నాం. ఫస్ట్ బిట్ చూడండి, ఇవి 10 బిట్స్ ఉంటాయి. 10 మార్క్స్కి ఫస్ట్ బిట్. హౌ మెనీ ఎడ్జెస్ డజ్ ఏ క్యూబ్ హ్యావ్? సో క్యూబ్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? క్యూబ్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 12. ఎడ్జెస్ అంటే మీకు ఇవి. నెక్స్ట్ ఇవి ఎడ్జెస్. సెకండ్ చూడండి, ద మల్టిపుల్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. -3/5కి మల్టిపుల్ ఇన్వర్స్ 3^-5కి. సో 3^-5 అంటే 1/3/5 రాసుకోవచ్చు. దీనికి మల్టిపుల్ ఇన్వర్స్ అంటే దీన్ని రివర్స్ చేసేయండి, 3/3/5 అయింది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ వన్? దీనికి స్టాండర్డ్ ఫార్మ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2.16. సో చెక్ చేసుకోండి, మీకు పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4. 2 దగ్గర పెట్టుకుంటే మనం, సో 10^8ని 4 జీరోస్తో మల్టిప్లై చేయండి ఇక్కడికి వచ్చేసి. ఆన్సర్ వచ్చేసి 2.16 × 10^4. అంటే ఇందులో 4 జీరోస్ మల్టిప్లై చేస్తే 4 నెంబర్స్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇఫ్ ద మీన్ ఆఫ్ x-4 అబ్జర్వేషన్ ఈజ్ x² + 4x + 16, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్? సో ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ డి, x³ - 64. ఫిఫ్త్ వన్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ x + 4 and x + p ఇచ్చాడు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p and k? సో ఈ రెండు మల్టిప్లై చేసి కంపేర్ చేసుకోండి, p and k వచ్చేసి ఆన్సర్ 7/11 అయింది. సిక్స్త్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ షీట్ ఆఫ్టర్ రిమూవింగ్ ఏ స్మాలర్ స్క్వేర్ షీట్ విత్ సైడ్ 3 మీటర్ ఫ్రమ్ ఏ లార్జ్ స్క్వేర్ ఆఫ్ షీట్ 8 మీటర్స్? సో మీకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక లార్జ్ షీట్ ఉంది, దీని సైడ్ వచ్చేసి 8 మీటర్స్, దీంట్లో నుంచి స్మాలర్ షీట్ అంటే 3 మీటర్స్ ఉండేదాన్ని రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఏరియా ఎంత? సో లార్జ్ షీట్ 8 ఉంది కాబట్టి 8×8=64 ఏరియా లార్జ్ షీట్కి. స్మాలర్ షీట్కి 3×3=9 ఉంటుంది. సో మీరు రిమూవ్ చేస్తే ఎంత ఉంటుంది, 64-9 ఆన్సర్ 55 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ చూడండి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ ఏ సిలిండర్ షేప్డ్ వాటర్ ట్యాంక్ హోల్డ్ ఇఫ్ ఇట్ హ్యాస్ రేడియస్ 3.5 మీటర్స్ అండ్ హైట్ 6 మీటర్స్? సో సిలిండర్ అనేది రేడియస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మీకు, 3.5 ఇచ్చాడు. ఇలా ఒక ట్యాంక్ ఉంది, హైట్ వచ్చేసి 6 మీటర్స్ ఉంది. సో ఎన్ని లీటర్స్ వాటర్ ఉంటాయి అంటే దీనికి మీకు వాల్యూమ్ అనుకోవాలి, సిలిండర్ వాల్యూమ్. సిలిండర్ వాల్యూమ్ ఏమైంది మీకు, 1/3 πr² ఇచ్చి సంథింగ్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో ఆర్ ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేసి ఆన్సర్ మీకు వాల్యూమ్. నెక్స్ట్ ఎయిత్ చూడండి, ఎయిత్, కెరన్ కన్స్ట్రక్టెడ్ క్యూబాయిడ్ షేప్ కంటైనర్ విత్ డైమెన్షన్స్. సో ఈ డైమెన్షన్స్తో క్యూబ్ కన్స్ట్రక్ట్ చేశాడు అండ్ డిసైడెడ్ టు పెయింట్ ఆల్ 4 వాల్స్ ఇట్స్ లేటరల్ ఫేసెస్. సో ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 40 పర్ స్క్వేర్ మీటర్, క్యాల్కులేట్ ద టోటల్. సో మనం ఏం చేయాలి మీకు, ఇలా 4 సైడ్స్ ఉన్నాయి ఈ క్యూబాయిడ్కి. సో మీరు ఏం చేయాలంటే, అన్ని సైడ్ పెయింట్ చేయాలి కాబట్టి ఈచ్ సైడ్ అనేది సర్ఫేస్ ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయండి. సో సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేస్తే అన్నిటిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి ఇంటూ 40 పెడితే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2200 వచ్చింది. నెక్స్ట్ 9th చూడండి, ఇఫ్ వి సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ 2a² ఫ్రమ్ ద సమ్ ఆఫ్ వి గెట్, అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి ప్లస్ దీన్ని రెండు యాడ్ చేయండి, ఈ వచ్చిన దాంట్లో నుంచి ఈ రెండింటిని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసి మీకు ఆన్సర్ వచ్చేసి -2a² b వచ్చింది. నెక్స్ట్ 10th చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 36 పవర్ 36 18 పవర్ 18. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ సి, 72/18. నెక్స్ట్ చూడండి, ఈ రోమన్లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి, 5 2 10 మార్క్స్, 5 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ షుడ్ 69^-3 to multiply to get 1? 1 రావాలంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి, 69^-3ని ఇలా రాసుకోవచ్చు, దీన్ని దేనితో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. సో దీన్ని 69
ఫర్ క్యూతో మల్టిప్లై చేస్తే రెండు క్యాన్సిల్ మీకు వన్ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి 68 క్యూబ్. నెక్స్ట్ 12th ఆన్సర్ అండి, వాట్ వుడ్ యూ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్, క్వశ్చన్ మార్క్లో ఏం పెట్టాలి బ్యాలెన్స్ చేయాలంటే. సో ఆన్సర్ వచ్చేసి మీకు 10^4. అదే 10^6 ఉంది, 6+4 10^10 అయింది, ఇది రావాలంటే మీకు. నెక్స్ట్ 13 చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఈ రెండు యాడ్ చేస్తే వాల్యూ ఎంత. సో ఎక్స్ ప్లస్ 2x 3x అయింది, ఇక్కడ -3y ప్లస్ వై ఎంత అయితే -2y అయింది, ఇక్కడ +2z ఉంది -4z ఎంత -2z ఇదైతే. 14 చూడండి, ద బిలో షేప్ ఈస్ ఫార్మ్ బై జాయిన్ ద క్యూబ్స్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్, క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఆఫ్ షేప్ ఫార్ములా. సో ఒక్కొక్క క్యూబ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు, అంటే ఇది వాల్యూమ్ వచ్చేసి స్మాల్ క్యూబ్ అని 1, టోటల్ వాల్యూమ్ ఎంత, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ మీకు ఎన్ని బాక్సెస్ అండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 బాక్సెస్ ఉన్నాయి. అలానే మీ సైడ్కి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఈ సెకండ్ రౌండ్లో ఇంకొక 8 ఉంటాయి, లాస్ట్ కాలంలో ఇంకొక 8 ఉంటాయి. సో ఇన్ని మీకు 8, 8, 8. సో 3×8=24, వాల్యూమ్ వచ్చేసి 24 అయింది. నెక్స్ట్ 15 చూడండి, రెక్టాంగిల్ షీట్ ఆఫ్ లెంత్ ఎల్ మీటర్స్ అండ్ బ్రెత్ హెచ్ మీటర్ రోల్ పంపేది. సో దీన్ని మీరు ఇలా రోల్ చేసి మడత పెట్టి సిలిండర్లా చేశారు. సో దానికి ఏమడిగాడు మీకు, వాట్ ఈజ్ ద లెంత్ ఎల్ ఆఫ్ షీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి, ఈ ఎల్ ఎంత డి టర్మ్స్ కనుక్కోవాలి. మీకు ఎలా ఆన్సర్ ఎల్ ఈక్వల్ టు 5d అయింది, అంటే మీకు ఈ ఏరియా తీసుకో సర్కంఫరెన్స్ తీసుకోండి, ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత అయితే మీకు 5d అయింది, సర్కిల్ సర్కంఫరెన్స్ 5d అయింది. సో దీన్నే మనం ఇలా మడత పెడుతున్నాం కాబట్టి రోల్ లాగా ఈ ఎల్ ఈక్వల్ టు మీకు 5d అయింది చెప్పుకుందాం.